ప్రేక్షక మహాజనులందరికీ స్వాగతం. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్ల యుద్ధ పోటీ ఇంకాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు జరగనున్న మల్ల యుద్ధ పోటీని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించడానికి విచ్చేసిన బుల్లితెర నక్షత్రాలైన సుధా గారిని, తిరుపతి గారిని సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. రాజా రాజా, మహారాణి గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ అంటారే ఆ మహారాణి? కాదు లెక్క, మన రాజా గారు రాణి. హలో అండి, ఆల్ ది బెస్ట్. ఏంటండి, ఇప్పుడు నా మీద నమ్మకం వచ్చిందా? త్వరలో వచ్చేస్తుంది. ఎప్పుడు? ఈ రోజు జరగబోయే పోటీలో ఓడిపోవాలి. బుర్రకెక్కల ఈ పోటీలో గెలిచే వాళ్ళకి సంతానం విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. అందరూ సిద్ధంగా ఉండండి, మన సింహాద్రిపురం సూపర్ కింగ్స్ పులివెందుల వాళ్ళని మట్టి కరిపించడానికి రంగంలోకి దిగుతున్నారు. మన వీరులు వచ్చేస్తున్నారు, చప్పట్లు కొట్టండి. సింహాద్రిపురం సూపర్ కింగ్స్ వచ్చేసారు. అటు చూడండి, మన పులివేందల టెర్రర్ టైగర్స్ సింహాద్రిపురం వాళ్ళని చిత్తు చేయడానికి వస్తున్నారు. ఏ కుస్తీ రాజా, వాళ్ళు పొరుగు రోళ్ళని దించారయ్యా. నేను గమనించాను, వాళ్ళు బల్క్గానే ఉన్నారు, గాయాలవుతాయి. ఎంత గట్టి దెబ్బ తగిలినా గెలవాలన్న ఆలోచన ఉండాలి, కానీ నొప్పి అనే ఆలోచన ఉండకూడదు. మొదటి రౌండ్ ని అదిగో సింహలో వస్తున్నాడు, వస్తున్నాడు రావయ్యా. యుద్ధం చేస్తాడనుకుంటే మీ వాడు మట్టిలో పడి దొల్లుతున్నాడు. అయ్యో నువ్వు కాసేపు ఉండవయ్యా, రారా రారా సింహలో లేచిరారా. అది వాడేంటలా అడుక్కుంటున్నాడు? కొడతానన్నా, అమ్మాయిలందరూ చూస్తున్నారన్నా, ప్లీజ్ అన్నా కొట్టు. చూసావా పిడుగులో పడింది దెబ్బ? పొట్టోడైనా మా వాడు గట్టోడయ్యా. పులివెందుల పులిబిడ్డ ఓడింది, సింహాద్రిపురం సింహం మొదటి విజయాన్ని సాధించింది. చెప్పయ్యాడు కొట్టకుండానే గెలిచాం. అదేనయ్యా పులివేందలు అంటే. ఇప్పుడు సింహాద్రిపురంతో సమానం అయిపోయింది మా పులివేందల. భైరవుడో మార్కవుడో భాస్కరుడో మరి రక్తసుడో రక్షకుడో దక్షకుడో. ఓ పెద్ద కొండ ముందుకి ఓ చిన్న కొండ వచ్చిందేంటి? పక్కడానికి ఇది అవసరమా? రే తన్నులు దించావుకరా పోరా అవతలకి. ఏంట్రా ఎటకారమా? నా లెక్కలంటే ఎవరనుకున్నారు? సంఖలో తమలపాకు డబ్బాతో పిలక పెట్టుకుని పుచ్చుకు పుచ్చుకొని ఉమ్ముతూ ఉంటాడే, అలాంటి లెక్కలు అనుకున్నారా? నా లెక్కలు సిక్స్ ప్యాక్ ఉన్న సింహంరా. ఎక్కువ టైం తీసుకోకు, ఈ పుచ్చకాయని స్లైస్ చేసి పారే. నీ పేరు మాత్రమే తిరుపతి, మా వాడి ఒంటి మీద తిరుపతి మెట్లే ఉన్నాయి. వీలైతే మీ వాడిని ఎక్కమను, తిరిగి పారిపోమను. మనిషి తీసుకురమ్మంటే మరి చెట్టు తీసుకొచ్చా. అలాగే కమాన్ కమాన్, అంతే వాడిని వదలుకో. కమాన్ లెక్కలు,
అక్కడేం చేసావు? సిక్స్ ప్యాక్. రెండు రోజులుగా భోజనం లేదు, చెవిలో చలనం లేదు. సిక్స్ ప్యాక్ పెట్టుకునే మొహం చూడు, ఈడికి పోయి బిల్డప్ ఇచ్చాను సింహం అంట. నెక్స్ట్ నువ్వే బా. సార్ నమస్తే సార్. ఏం ప్రాబ్లం లేదు సార్, పోటీ భలే సరదాగానే పోతాంది. కొట్లాట్ల అలాంటిదేవి లేదు సార్, స్మూత్ గానే పోతాను సార్. నేను ఇక్కడే ఉన్నాను సార్, నేను చూసుకుంటాను. సూపర్. మీలో మగాళ్ళ లేరా? ఏంట్రా మగాళ్ళెవరు లేరా? ఈ పోటీలో గెలిచే వాళ్ళకే సంతాన్ విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి, అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను.
ఈ విజయం సింహాద్రిపురం వాళ్ళదే కాదు, పులివెందుల వాళ్ళది కూడా. ఈ రోజు నుంచి 1వ నంబర్ నుండి 75వ నంబర్ వరకు సింహాద్రిపురం వాళ్ళు, అదేవిధంగా 76 నుంచి 150 నంబర్ వరకు పులివెందుల వాళ్ళు షాపులు పెట్టుకోవచ్చు. ఈ సంతలో పులివెందుల వాళ్ళకు కూడా చోటు ఉంది. నా కోసం ఓడిపోవాలని అనిపించలేదు కదా, కానీ ఇప్పుడే నిన్ను నమ్ముతున్నాను. నా కోసం ఓడిపోయి ఉంటే నిన్ను నమ్మేదాన్ని కాదు. రెండు రోళ్ళకి మంచి చేయాలనుకున్నావే, ఇప్పుడు నీ మీద నమ్మకం వచ్చింది, పూర్తిగా నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిందంటే ఏంటండి అర్థం? అందులో 1000 అర్థాలున్నాయి. అందులో 4 చెప్పొచ్చుగా. అభిమానం అనొచ్చు, ఇష్టం అనొచ్చు, నచ్చింది అనొచ్చు. అని అంటున్నారు కానీ నాకు కావాల్సింది చెప్పట్లేదే. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఇది నా కూతురు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఆయన కూతురు ఆయన తీసుకుపోతున్నప్పుడు మనం ఏం చేయగలం బాబు? ఏం లేదన్నా, దాని పద్ధతి ఏం బాగాలేదు.